నిఘా తెలుగు టీవీకి స్వాగతం. అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ లబ్ధి చేకూర్చే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి అంకిత భావంతో పనిచేస్తుందని నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వాటపాగు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని సర్పంచ్ వావిళ్లపల్లి రాజారావుతో కలిపి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి అందించిన సంక్షేమ లబ్ధి ఏమిటి అనే విషయాన్ని కులంకషంగా వివరించారు. ఇందుకు సంబంధించిన బుకెట్లను లబ్ధిదారులకు అందించారు. ఈ క్రమంలో గ్రామంలో త్రాగునీరు, రహదారులు, గృహ నిర్మాణాలు, వీధి కాలువలకు సంబంధించి సమస్యలను ప్రజలు విన్నవించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు. సదరు సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అక్కడ నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ, వైఎస్ఆర్ ఫ్రీ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని, అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మాలి భాను, వైస్ ఎంపీపీలు కనపాక సూర్యప్రకాష్, వాకమూడి అనిల్ కుమార్, ఎంపీటీసీ వారాడ సరస్వతి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు రణస్థలం రాంబాబు, సర్పంచులు గొర్లె కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి రైతు భరోసా పెన్షన్ డాక్టర్ మాకే వచ్చిన ఆసర ఇప్పుడు మీకు ఏదంటారు ఇల్లు కాబట్టి రైతు భరోసా ఒక ఇంటికి ఒక పెన్షన్ చేయొద్ద డాక్టర్ మాకే ఇల్లు పొజిషన్ సర్టిఫికేట్ వచ్చింది. ఇల్లు ఇల్లు దాకా వస్తుంది 180,000 స్కీమ్ అది. దాంట్లోనే మీరు మీ డబ్బు సొంత డబ్బు వేస్తాం పట్టుకోవాలి. లక్ష మీ బాబుకి అమ్మఒడి వస్తుంది. మీకేమి మీ ఇంటికి ఒక పెన్షన్ చేయొద్దా రైతు భరోసా డాక్టర్ అన్నమాట ఇగోండి మేడం ఇద్దరు వికలాంగులు.